ఈ రోజు వీడియోలో కర్ణాటకలో అందరూ ఇష్టంగా తినే బిసి బిళ్ళబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనిని మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చుండి। టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ బిసి బిళ్ళబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్। అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీని కోసం ముందుగా ఒక బౌల్ లో 2 కప్పులు రైస్ తీసుకోవాలి। నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నానండి, అందువల్ల 2 కప్పులు తీసుకున్నాను। మీకు కావాలంటే 1 కప్పు రైస్ తీసుకున్నా కూడా సరిపోతుంది। తర్వాత ఇదే కప్పుతో 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి। అలానే 1/4 కప్పు కందిపప్పు తీసుకోవాలి। మీకు కావాలంటే మొత్తం కందిపప్పు కూడా తీసుకోవచ్చుండి పెసరపప్పు వేయకుండా, కానీ పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టుకోవాలి। ఇవన్నీ కూడా నానేలోగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో వెజిటబుల్స్ వేసుకోవాలి। 1/2 కప్ ఆలుగడ్డ ముక్కలు, 1/2 కప్ బీన్స్ ముక్కలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/4 కప్ బఠానీలు తీసుకోవాలి। నేను ఇక్కడ డ్రై బఠానీ ఉంటుంది కదండి, అది నానబెట్టి తీసుకున్నాను। మీకు కావాలంటే పచ్చి బఠానీలు కూడా తీసుకోవచ్చు। అలానే ఒక 2 టొమాటోలు ఇలా కట్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని కూడా కుక్కర్లో వేసుకోవాలి। దీనిలో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బిసి బిళ్ళబాత్ పౌడర్ తీసుకోవాలండి। నేను ఇక్కడ ఎంటీఆర్ బిసి బిళ్ళబాత్ పౌడర్ తీసుకుంటున్నాను। ఇలా వెజిటబుల్స్కి వేసుకోవటం వల్ల వెజిటబుల్స్ అన్నింటికి కూడా ఈ మసాలా అంతా బాగా పడుతుంది। అలానే 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి। నేను ఇక్కడ వెజిటబుల్స్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత మాత్రమే వేస్తున్నాను। ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి। వెజిటబుల్స్ మొత్తం కూడా చక్కగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి। ఇప్పుడు ఇదే కుక్కర్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు పెసరపప్పు రైస్ వేసుకోవాలి। 1 కప్ రైస్కి 3 కప్పులు వాటర్ లెక్క యాడ్ చేసుకోవాలి। మొత్తం 3.5 కప్పులకి 10.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూడండి, మూత ఓపెన్ చేస్తున్నాను। పప్పు మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి। ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మెదుపుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టిన వెజిటబుల్స్లో వేసుకోవాలి। ఇలా వెజిటబుల్స్లో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। అలానే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె అలానే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। ఇక్కడ నెయ్యి వేసేటప్పుడు వీడియో మిస్ అయ్యిందండి, సారీ। ఆయిల్ వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బిసి బిళ్ళబాత్కి పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, చిటికెడు ఇంగువ వేసుకోవాలి, తర్వాత 1 పెద్ద ఆనియన్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి, తర్వాత దీనిలో బిసి బిళ్ళబాత్ పౌడర్ వేసుకోవాలి। మొత్తం నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు బిసి బిళ్ళబాత్ పౌడర్ వేసానండి, మీరు చేసే క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ వేసుకోండి। నేను ఇక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అన్నీ కూడా ఎక్కువ వేసానండి, మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ అన్నీ కూడా చూసి వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి। 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది। మీరు తినే పులుపును బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి, అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు ఇంకొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మసాలా మొత్తం కూడా మనం రైస్కి యాడ్ చేసినప్పుడు కరెక్ట్గా కలిసిపోతుందండి। ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ పప్పులో వేసుకోవాలండి। అలానే దీనిలో ఇంకొక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। బిసి బిళ్ళబాత్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి, అందువల్ల ఇంకొక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి।
ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఇంకొక 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా బిసిబిలాబాత్ రెడీ అయిపోయింది. దీనిని మనం బూందీ మిక్చర్ తో తింటే చాలా బాగుంటుందండి. ఇది చల్లారే వరకు ఉండకుండా వేడివేడిగా తినాలండి, చాలా బాగుంటుంది. ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా టేస్టీ టేస్టీగా బిసిబిలాబాత్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.